బడ్డెర సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ మోహన్ రెడ్డి కనుమరుగు చేశారని దుయ్యబట్టారు. కడప బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంప వీరయ్య విమర్శించారు. పెద్దపల్లి గ్రామ పంచాయతీ కనుమలోపల్లి వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వం రావడానికి రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది సహకరించామని గుర్తు చేశారు. ఇంతవరకు తమకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదని అలాగే కులవృత్తి రాలు కొట్టేది రోజు రోజుకు కనుమరుగైపోతుందని వాపోయారు. కరోనా వల్ల రాష్ట్రంలో వడ్డెర సామాజికకు చెందిన వారు 77 మంది మృత్యువాత పడ్డారని వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబానికి అందించారని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా కరోనాతో 77 మంది చనిపోతే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకొని పాపాన పోతున్నారు. అదే విధంగా ప్రతి ఒక్క కులం ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క మైనారిటీ అన్ని కులాలకు పట్టించుకుంటారు కానీ వడ్డెర్లను ఎక్కడ ఉండారో అనే ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలే మార్గమే లేదు. మన ముఖ్యమంత్రి గారు వడ్డెర్ల గురించి ఎన్నెన్నో చెప్పినారు కానీ ఈ రోజు ఆ వడ్డెర్లు అనేది ఒక్క మన ముఖ్యమంత్రి గారు పట్టించుకునేది లేకపోయినది. అందుకని మన అందరూ ఒక ఐక్యమత్యంగా అన్ని జిల్లాలు కదిలే వచ్చి మన సీఎం గారికి మన ఒక వడ్డెర్ల గోడు మనము తెలుపుకోవాలని మనము నేను కోరుతున్నాను. వడ్డెర్లు మన రాష్ట్రంలో 75 మంది కనుమరుగైపోయారు. అటువంటి ఈ రోజు మన వడ్డెర్లు కులం రాళ్ళు కొట్టేవాళ్ళు. అటువంటి ఈరోజు ఎక్కడ చూసినా మిషన్లు వచ్చాయి, ఎక్కడ చూసినా మిషన్లు అవన్నీ ఏదేదో మంచి మంచి యంత్రాలన్నీ వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు వారికి ఏ విధంగా బతుకుతారో ఏ విధంగా వారికి మనము సహాయం చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాము. అదే విధంగా మాకు ఈ పెళ్ళిళ్ళకు తానుకగా ప్రతి ఒక్క బీసీ ప్రతి ఒక్క కులానికి మాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి పెళ్లికి కానుక ఇవ్వాలని మేము కోరుతున్నాము. సంస్థలు ఏదేదో పథకాలు ఇస్తారు వడ్డెర్లకు అని చెప్పారు. ఈరోజు మాకు ఆ పథకాలు అనేది ఏమి ఒక్క పథకం కూడా మాకు అందడం లేదు. రాష్ట్రంలో 35 లక్షల మందిని వడ్డెర్లం ఉన్నాము. ఆ రోజు ఎస్సీలలో చేరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మేము ఆ రోజు ముఖ్యమంత్రికి 35 లక్షల మందిని మేము ఆ రోజు మాట మీదనే మేము అట్లనే మాట మీద 35 లక్షల మందిని కూడా మేము ముఖ్యమంత్రికి మేము ప్రతి ఒక్కరం కూడా మేము సపోర్ట్ చేసినాము. ఈరోజు మా 35 లక్షల మంది కనీసం పట్టించుకునే దాతనే వల్లే లేరు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రి పదవులు మాకు ఎవరికి మాకు వడ్డెర్లకు దక్కలేదు. అంతవరకు మాకు ఎవరు సోటు ఇవ్వలేదు. మేము 35 లక్షల మంది జనాభా ఉన్నా కానీ మాకు ఎక్కడ కూడా మంచి పోస్టులు అనేది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మా వడ్డెర్లు చాలా తీరని అన్యాయంగా ఎన్నుకబడిపోయి ఉన్నారు. మమ్మల్ని ఆదుకోవాలని మేము మమ్మల్ని ఎస్సీలలో చేర్చాలని మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ప్రతి వడ్డెర కులా